years welcome to JNN తెలుగుడి సత్తాను ఎల్లలు దాటించిన దర్శకధీరుడు రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది హాలీవుడ్ దర్శకుల సరసన ఆయన చేరిపోయారు టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రాజమౌళి భాగం కాబోతున్నారు అత్యంత ప్రతిష్టాత్మకమైన టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ టూలో పలువురు హాలీవుడ్ ఫిలిమ్స్ మేకర్స్ తో కలిసి రాజమౌళి పాల్గొనబోతున్నారు ఈ విషయాన్ని స్వయంగా టిఫ్ అధికారికంగా ప్రకటించింది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది కెనడాలోని టొరంటోలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ను ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు దర్శక నిర్మాతలు సాంకేతిక నిపుణులు పలువురు సినీ ప్రముఖులు చర్చలో పాల్గొంటారు అయితే ఈ ఏడాది ఈ వేడుకకు రాజమౌళి హాజరవుతుండడం తెలుగు సినిమా ఖ్యాతిని రెపరెపలాడిస్తోంది ఈ ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా ఆయన నిలిచారు పలు ప్రయోగాత్మక చిత్రాలతో సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి టాలీవుడ్ లో దర్శక తీరుడు కీర్తించబడుతూ తెలుగు సినిమా రేంజ్ ని ప్రపంచానికి తెలిసేలా సినిమాల మేకింగ్ చేస్తున్నారు బాహుబలి సిరీస్ తో రాజమౌళి రేంజ్ మారిపోయింది ఈ భారీ పాన్ ఇండియా సినిమాతో తెలుగుడి సత్తా ప్రపంచానికి తెలిసింది దేశ విదేశాల్లో ఈ మూవీ భారీ వసూలు కాబట్టి రికార్డులను తిరిగి రాసింది తెలుగు సినిమా అంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నట్లుగా మారిపోయింది ట్రెండ్ ఇక అదే బాటలో రీసెంట్ గా ట్రిబులర్ సినిమాతో మరో హిట్ ఇచ్చారు జక్కన్న రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది కాగా ఈ ట్రిబులర్ సినిమాను రాజమౌళి పాల్గొనబోయే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ టూ లో ప్రదర్శించే అవకాశాలున్నాయని తెలుస్తోంది అంటే విదేశీ గడ్డపై మరోసారి ట్రిబులర్ మోత మోగిందన్నమాట మరోవైపు మహేష్ బాబుతో భారీ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు రాజమౌళి గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట ఈ మేరకు రాజమౌళి తండ్రి రచయిత విజేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారట ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో అత్యంత గ్రాండ్ గా రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారట మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేయన టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్